हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। लास्ट वीडियोलो राजुगारु तन कूतुर बुधूर्नी अलाउद्दीन की इच्ची पेळ्ळि चेयडानिकी 3 నెలలు గడివాడిగారు कदा। దాని తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం। రోజులు లెక్క పెడుతూ అలావుద్దీన్ 2 నెలలు గడిపాడు। ఆ తర్వాత ఒక రోజు సాయంకాలం అతని తల్లి నూనె కోసం బజారుకు వెళ్ళింది। ఆవిడకు వీధులు చూడగానే ఆశ్చర్యం కలిగింది। దుకాణాలన్నీ మూసేశారు। వీధుల నిండా తోరణాలు అలంకారాలు దీపాలు కనిపించాయి। ఈ ఆర్భాటమంతా ఏమిటి అని ఆవిడ నూనె కొట్టివాడిని అడిగింది। నీకు ఇంకా తెలియదా, ఈ రాత్రికి మంత్రి కుమారుడు రాజకుమార్తెను పెళ్ళాడుతున్నాడు అన్నాడు నూనె అమ్మేవాడు। ఈ మాట వినగానే అలావుద్దీన్ తల్లికి మతిపోయినట్టయింది। ఈ దుర్వార్త తన కొడుకు చెవిన వేయటం ఎలాగా అనుకుంటూ ఆవిడ ఇంటికి తిరిగి వచ్చింది। ఆమె ఇంటికి తిరిగి వస్తూనే అలావుద్దీన్తో, నాయనా అశుభవార్త తెచ్చానురా, అది వింటే నువ్వెంత బాధపడతావో అన్నది। ఏమిటమ్మా ఆ వార్త అన్నాడు అల్లావుద్దీన్ ఆత్రంగా। ఏం చెప్పేది నాయన, రాజుగారు నీకు ఇచ్చిన మాట తప్పి తన కూతుర్ని మంత్రి కుమారుడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాడట, ఈ రాత్రే లగ్నం। రాజుగారు సరేనన్నప్పటికీ మంత్రి ఏదో కుతంత్రం చేస్తాడని నేను భయపడుతూనే వచ్చాను సుమా అన్నది తల్లి। ఇంతకు ఈ పెళ్లి సంగతి నీకెలా తెలిసిందమ్మా అని అల్లావుద్దీన్ తల్లిని అడిగాడు। ఆమె నగరంలో తాను చూసినవి తెలుసుకున్నవి అతనికి చెప్పేసింది। అల్లావుద్దీన్ ఒక్క క్షణం పాటు నివ్వెరపోయాడు, కానీ మరుక్షణం అతనికి తన వద్ద ఉన్న అద్భుత దీపం జ్ఞాపకం వచ్చింది। ఎందుకు విచారిస్తావమ్మా, ఈ రాత్రికి ఈ పెళ్లి జరిగే మాట అబద్ధం, నువ్వు లేచి వంట చెయ్యి, భోజనం చేశాక నేను ఆ పెళ్లి భగ్నం చేసే పని చూసుకుంటాను అన్నాడు అల్లావుద్దీన్ తల్లితో। భోజనం చేసి అతడు తన గదిలోకి వెళ్ళి దీపం పైకి తీసి దాన్ని రుద్దాడు। వెంటనే భూతం ప్రత్యక్షమై, ఏం సెలవు అన్నది। విను, రాజుగారు తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడు, అందుకు 3 నెలలు గడువు కోరాడు। ఇంకా ఆ గడువు తీరకముందే తన కూతుర్ని మంత్రి కొడుకుకిచ్చి ఈ రాత్రే పెళ్లి చేస్తున్నాడు। అందుచేత నీవు ఈ రాత్రి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని వాళ్ళ గది నుంచి ఎత్తుకొచ్చి నా ఎదుట పెట్టు అని అల్లావుద్దీన్ దీపం భూతాన్ని ఆజ్ఞాపించాడు। కొద్దిసేపట్లోనే భూతం పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని తెచ్చి అల్లావుద్దీన్ ముందు పెట్టి, ఇంకేం సెలవు అన్నది। అల్లావుద్దీన్ మంత్రి కొడుకును చూపిస్తూ, ఈ నిర్భాగ్యుణ్ణి పెంట పోగుపైన పడుకోబెట్టి నిద్రపుచ్చు, మళ్ళీ రేపు తెల్లవారుజామున కనబడు అన్నాడు। భూతము మంత్రి కొడుకు మాయమైన అనంతరం అల్లావుద్దీన్ రాజకుమార్తె కేసి తిరిగి, నేను నీకు ద్రోహం చేసే బుద్ధితో ఇక్కడికి తెప్పించలేదు, మీ తండ్రే నాకు ద్రోహం తలపెట్టాడు, నిన్ను నాకిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చి అందుకుగాను 3 మాసాలు గడువు అడిగి, ఆ గడువు దాటకముందే ఆయన మాట తప్పి నిన్ను ఈ మంత్రి కొడుకుకిచ్చి పెళ్లి చేయ సిద్ధపడ్డాడు, అందుచేత తప్పనిసరి ఇలా చేశాను అన్నాడు। పెళ్లి కోసం అలంకరించిన రాజభవనపు పడక గదిలో ఉన్న రాజకుమార్తె ఒక్కసారిగా ఒక పూరి ఇంట్లోకి మారిపోవటం చేత బెదిరిపోయింది। ఆమె ఆ రాత్రల్లా కన్ను మూయలేదు। ఆమెను తన పక్క మీద పడుకోమని తనకు ఆమెకు మధ్య ఒక కత్తి అడ్డం పెట్టి అల్లావుద్దీన్ సుఖంగా నిద్రపోయాడు। తెల్లవారుజామున దీపం భూతం ఎవరూ పిలవకుండానే వచ్చేసింది। రాజకుమార్తెను మంత్రి కుమారుణ్ణి రాజభవనానికి చేర్చమని అల్లావుద్దీన్ భూతాన్ని ఆజ్ఞాపించాడు। మరుక్షణం రాజకుమార్తె మంత్రి కుమారుడు రాజభవనంలో ఉన్నారు। తమను ఎవరు తెచ్చి చేర్చారో కూడా తెలుసుకునే అవకాశం వారికి లేకపోయింది। రాజుగారు తన కుమార్తెను పిలిచి, ఏమమ్మా నీకు నీ భర్తకు అనుకూల దాంపత్యం కుదిరిందా అని అడిగాడు। రాజకుమార్తె తండ్రి కేసి బిత్తరపోయి చూసిందే గాని ఏమీ సమాధానం ఇవ్వలేదు। ఆయన ఆ ప్రశ్న 2-3 సార్లు అడిగాడు, కానీ ఆమె సమాధానం చెప్పలేదు। రాజు ఆగ్రహంతో రాణి వద్దకు వెళ్ళి, నీ భర్త నీకు అనుకూలంగా ఉన్నాడా అంటే అమ్మాయి సమాధానం ఇవ్వదేమిటి అని కోపంగా అడిగాడు। మీతో చెప్పటానికి సిగ్గుపడుతున్నదిలేండి, నేను అడిగి తెలుసుకుంటానుగా అన్నది రాణి। కానీ తండ్రి ప్రశ్నలకు కూడా రాజకుమార్తె మొదట్లో సమాధానం ఇవ్వలేదు। రాణి గాబరా పడి, ఏం జరిగింది తల్లి, ఎందుకు జవాబు చెప్పవు అన్నది. దానికి రాజు కూతురు, ఏం చెప్పేదమ్మా, నేను నా భర్త గదిలోకి అడుగుపెట్టిన మనుక్షణం ఎవరో మమ్మల్ని ఒక దిక్కుమాలిన ఇంట్లో చేర్చారు, ఆ మనిషి ఎవరో చూసే అవకాశం కూడా లేకపోయింది, తరువాత నన్ను ఒంటరిగా విడిచి నా భర్తని ఎక్కడికో తీసుకుపోయారు, నా పక్కన ఎవరో యువకుడు పడుకున్నాడు, మా ఇద్దరికీ మధ్య ఒక కత్తి ఉంచాడు, నేను హడలి చచ్చాను, మళ్ళీ తెల్లారే సమయానికి ఇక్కడ ఉన్నాం, అందుచేతనే నాన్న నన్ను అడిగితే ఏం చెప్పాలో నాకు తెలియలేదు అన్నది. నాతో చెప్తే చెప్పావు కానీ ఈ సంగతి ఇంకెవరికైనా చెప్పావంటే నీకు నిశ్చయంగా మతిపోయింది అనుకుంటారు, మీ నాన్నతో నువ్వేమీ అనకపోవడం ఒక విధంగా మేలే జరిగింది, ఆయన ఇంకొకసారి అడిగినా ఏమీ చెప్పకు అన్నది రాణి. నా మాటలు నువ్వు నమ్మలేదు లాగుంది,
నాకు మతిపోలేదమ్మా, నా మాటలు నమ్మకపోతే నా భర్తను అడుగు అన్నది రాజకూతురు. ఏదో భ్రమపడ్డావులే తల్లి, అదంతా మరిచిపో. నీ పెళ్లికని ఎన్ని వినోదాలు చేస్తున్నారో చూతువుగాని సిద్ధంకా అంటూ రాణి దాసీలను పిలిచింది. వారు రాజకుమార్తెను అలంకరించసాగారు. ఈ లోపల రాణి రాజు వద్దకు వెళ్ళి, అమ్మాయికి రాత్రి ఏదో పీడకల వచ్చినట్టుంది, అంతకన్నా మరేమీ లేదు, మీరు నిష్కారణంగా దానిపై ఆగ్రహించకండి అని చెప్పింది. తరువాత ఆమె మంత్రికుమారుణ్ణి రహస్యంగా పిలిపించి తన కుమార్తె చెప్పిన విషయాలన్నీ చెప్పి నిజంగా ఇలానే జరిగిందా అని అడిగింది. నిజం చెప్తే తనను చూసి అందరూ నవ్వుతారని మంత్రి కొడుకు అన్ని ఒట్టిదేనన్నాడు. తన కూతురికి పిడకలలో లేక భ్రాంతో కలిగి ఉంటుందని రాణి రూఢి చేసుకున్నది. రోజల్లా పెళ్లి సంబరాలు సాగాయి. పాడేవాళ్ళు పాడారు, ఆడేవాళ్ళు ఆడారు, కానీ రాజకుమార్తెలో కొంచెం కూడా ఉత్సాహం లేదు. గడిచిన రాత్రి జరిగిన అనుభవాన్ని ఆమె మరవలేకపోయింది. ఆ పగలల్లా అల్లావుద్దీన్ నగరమంతా తిరిగి వినోదాలు చూశాడు. మంత్రి కొడుకు చేసుకున్న అదృష్టం, అతను రాజుగారికి అల్లుడయ్యాడు అని అందరూ అనుకోవటం వింటే అల్లావుద్దీన్కి నవ్వొచ్చింది. పెళ్లి రాత్రి యావత్తు ఆ మంత్రి కొడుకు పెంటకుప్ప మీద పడుకున్నాడని ప్రజలకు తెలియదు. రెండో రాత్రి కూడా అల్లావుద్దీన్ రాజకుమార్తెను దీపంభూతం చేత తన గదికి పిలిపించుకున్నాడు. ఆమెకు తనకు మధ్య కత్తి అడ్డం పెట్టి పడుకున్నాడు. దీపంభూతం మంత్రికుమారుణ్ణి పెంటకుప్ప మీద పడుకోబెట్టింది. మళ్ళీ తెల్లవారగానే వాళ్ళిద్దరూ ఎప్పట్లానే రాజభవనంలో ఉన్నారు. రాజుగారు తన కూతురి వద్దకు వెళ్ళి, అమ్మాయి ఎలా ఉన్నావు అని అడిగాడు. కానీ రాజకుమార్తె జవాబు చెప్పక తండ్రికేసి మరింత బెదురుగా చూసింది. బెల్లం కొట్టిన రాయిలాగా తన కూతురు జవాబు చెప్పకపోవటం చూసి మండిపోయి, రాజు నిన్న చూశాను, ఇవాళ చూస్తున్నాను, అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పక అలా గుడ్లు పెట్టుకు చూస్తావేం, అంత పొగరకిందా, చూడు నిన్నేం చేస్తానో అంటూ కత్తి దూశాడు. రాజకుమార్తె హడలిపోయింది. ఆమె కన్నీరు కారుస్తూ, నాన్న నిజం తెలిస్తే నన్ను చూసి జాలిపడతావు కానీ నా మీద కోప్పడవు, నేను అసలే నరకం అనుభవిస్తున్నాను అని రాజుతో జరిగినదంతా చెప్పింది. ఇదంతా పెళ్లి కొడుకు కూడా తెలుసు, నా మాటలో నమ్మకం లేకపోతే ఆయనను అడుగు అన్నదామె. రాజుగారు తన కుమార్తెను చూసి జాలిపడి, పిచ్చిదానా, ఈ సంగతి నిన్ననే చెప్పి ఉంటే రక్షక భటులను ఏర్పాటు చేసి నీకు ఏ ప్రమాదమూ రాకుండా కాపాడి ఉండుదును గదా. ఇవాళ రాత్రికి నీకే ఆపద కలగకుండా నేను చూస్తాను, జరిగినదంతా మర్చిపోయి నిశ్చింతగా ఉండు అన్నాడు. తరువాత ఆయన మంత్రిని పిలిపించి, ఏమిటి ఇదంతా, గడిచిన రెండు రాత్రుల సంఘటనల గురించి నీ కొడుకు నీతో ఏమైనా చెప్పాడా అని అడిగాడు. మహారాజా, ఈ రెండు రోజులు నేను నా కొడుకును కలుసుకోనేలేదు, నాకేమీ తెలియదు అన్నాడు మంత్రి. రాజు తన కుమార్తె తెలిపిన విషయాలన్నీ మంత్రికి చెప్పి, అసలు ఏం జరిగిందని నీ కొడుకుని అడిగి తెలుసుకో, నా కూతురు కంగారు పడి నిజం గ్రహించకపోయి ఉండవచ్చు అన్నాడు. మంత్రి తన కొడుకును పిలిపించి రాజకుమార్తె చెప్పిన విషయాలు చెప్పి ఇదంతా నిజమేనా అని అడిగాడు. రాజకుమార్తె అబద్ధం చెప్పవలసిన గతేం పట్టింది నానా, నా సంగతి మరీ అన్యాయం, రెండు రాత్రులు నేను పెంటకుప్ప మీద పడుకున్నాను, చలికి ఎముకలన్నీ బిగుసుకుపోయాయి, నాకు ఈ పెళ్లి వద్దు నాన్న, దీన్ని రద్దు చేయించు, ఇంకో రాత్రి నేను ఆ పెంటకుప్ప మీద పడుకోలేను, రాజుగారి అల్లుణ్ణి కాకపోయినా మానే అన్నాడు మంత్రి కొడుకు. ఈ మాట వినగానే మంత్రికి చాలా కష్టం వేసింది. ఈ పెళ్లి జరిపించడానికి ఆయన విశ్వప్రయత్నం చేసి ఉన్నాడు. అందుచేత ఆయన తన కొడుకుతో, నాయనా నువ్వు తొందరపడకు, ఈ రాత్రి ఏం జరుగుతుందో చూద్దాం, ఇలాంటి అదృష్టం మళ్ళీ రమ్మంటే రాదు అన్నాడు. తరువాత మంత్రి రాజుగారి దగ్గరకు వెళ్ళి, మహాప్రభు, రాజకుమార్తె చెప్పినదంతా నిజమే, మావాడు కూడా చెప్పాడు అన్నాడు. అయితే ఈ పెళ్లిని ఇప్పుడే రద్దు చేస్తున్నాను అంటూ రాజుగారు పెళ్లి వేడుకలన్నీ ఆపవలసిందిగా ఉత్తర్వు ఇచ్చాడు. పెళ్లి రద్దయిందని తెలియగానే ప్రజలు ఆశ్చర్యపడ్డారు. రాజుగారి ఇంటి నుంచి మంత్రి మంత్రి కొడుకు కోపంగా వెళ్ళిపోవటం జనం కనిపెట్టి, ఏం జరిగింది, పెళ్లి ఎందుకు రద్దయింది అని అడగసాగారు. కానీ జరిగినదేమిటో అల్లావుద్దీన్కి తప్ప మరెవరికీ తెలియదు. ఇవాళకి మన అల్లావుద్దీన్ అద్భుత దీపం కథని ముగిద్దాం. మిగిలిన భాగాన్ని ఫ్యూచర్ వీడియోలో చెప్పుకుందాం. ఇప్పటి వరకు చెప్పిన కథ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. రేపు కలుద్దాం, అంతవరకు సెలవు, బాయ్ బాయ్.